ఒకప్పుడు దుర్వాసో మహర్షి కామాక్షిని ప్రార్థించాడు. 200 శ్లోకాలు చెప్పింది ఆర్య దిశతి. ఆ పుస్తకం జరిగితే ఆశ్చర్యపోతారు. అటువంటి శ్లోకాలు అద్భుతం అసలు. సమస్త వేదసారం అటువంటి శ్లోకాలు చెప్పింది. కామాక్షి పరదేవత పూజా విధానాన్ని నిర్ణయించిన వాడు దుర్వాసో మహర్షి. ఒకప్పుడు అనుగ్రహించింది. ఆ తల్లి అనుగ్రహం కలిగింది. ఆ జీవితం మలుపు తిరిగిపోతుందంతే, మీరు ఊహించలేరు. ఆ ఎత్తుకు వెళ్ళిపోతాడంతే. ఆమె కదలికలు శక్తి ఆవిడ, మీరు మీ ఊహకు అందడు. అలా ఉంటుంది ఆ ప్రస్థానం. కాబట్టి అమ్మ మూకానాం అపికుర్వతి సురధునీ నీ కాశవగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసిక. ఆవిడికిట శ్రీకాంచీనగరమునందు తిరగడంలో చాలా ఇష్టంట. ఎందుకని ఇష్టం అంటే, లోకంలో అన్ని పిలుపుల కన్నా ఇష్టపడే పిలిపేది స్త్రీకి అమ్మా. ఎంత పెద్ద చదువు చదువుకోనివ్వండి, ఎంత అధికారిని కానివ్వండి, కొడుకు వచ్చి పేరు పెట్టి పిలవడమో లేకపోతే మేడం గారు అనో అన్నాడు అనుకోండి, బుద్ధుందా లేదా, ఏమిటా పిలుపు అమ్మ నువ్వు అనక. ఆ తల్లి లోకములకన్నిటికీ తల్లి. నాభీకేంద్రం ఎక్కడుంది? మొత్తం భూమండలానికి అంతటికీ కూడా భూమాత అన్నప్పుడు నాభీస్థానం కాదు, మాతృత్వాన్ని నిర్ణయిస్తుంది. ఆ మాతృస్థానాన్ని నిర్ణయించే బిలాకాశం ఉన్నది కాంచీపురంలో ఉంది. అందుకని ఆమె కామాక్షీపరదేవతగా అక్కడ ఉంది. కాబట్టి జగత్తులకు తల్లి. కాబట్టి శ్రీకాంచీ నగరీ విహార రసిక. అంతేకాదు, ఆమె అక్కడే బాలగా కనబడింది, అక్కడే మహాపతివ్రత అయినటువంటి సువాసినిగా కనపడింది. 2 భిన్న రూపాలతో గోచరమైంది అక్కడే. ఎందుకంటే ఒకప్పుడు భండాసురుడు మహోద్ధతితో లోకాలన్నింటినీ కూడా గజగజ వణికించాడు. ఆ భండాసుర వధ చేయమని దేవతలందరూ ప్రార్థన చేస్తే కామాక్షి స్వరూపంగా వచ్చింది. వచ్చి భండాసురుని యొక్క సైన్యాన్నంతటినీ కూడా నశింపచేసి భండాసుర వధ చేసి దేవతలకి అనుగ్రహం చేసింది. మీ అందరూ కూడా ఇక్కడే భండాసురుణ్ణి పాతి పెట్టడానికి ఏర్పాట్లు చెయ్యండి అంది. అందుకే ఇప్పటికీ కామాక్షి మందిరంలోనే భండాసురుడి యొక్క శరీరం ఉందంటారు. ఆ పైన అరుగులున్నాయే మంటపం, ఆ మంటపం కింద ఉంది భండాసురుడి శరీరం అంటారు. అందులో భండాసురుడు భండాసురుని యొక్క సైన్యాలన్నింటినీ కూడా కప్పెట్టేశారు అంటారు. పౌరాణికమైన వాక్కు. కాబట్టి భండాసుర వధ చేసింది ఆవిడ. దేవతలందరూ దగ్గరికి వెడితే 5 పిల్ల బాలాత్రిపుర సుందరిగా కనపడింది. ఆవిడ ఎప్పుడైనా అనుగ్రహించాలనుకుంటే బాలారూపంగా కనపడుతుంది. పరమ సాత్వికారాధనలలో ఆవిడ పరమ ప్రసన్నురాలవడానికి తేలిక మార్గం సువాసిని పూజ, బాలపూజ. అవి రెండూ చేస్తే ఆవిడే పుచ్చుకుంటుంది. ఎందుకో తెలుసా? అలా పుచ్చుకుంది. ఒకప్పుడు కాంచీపురంలో విఘ్నేశ్వరుడు కొడుకుగా పుట్టాడు. ఆకాశరాజని ఉండేవాడు అక్కడ కూడా. ఆయనకి కొడుకుగా పుట్టాడు. తుండీర మహారాజని పేరు ఆయనకి. తుండీర మహారాజన్న పేరుతో అందుకే తుండీర మండలం అని పేరు కాంచీపురానికి అందరికీ కూడా. ఆ తుండీర మండలంలో తుండీరుడన్న పేరుతో పుట్టాడు. విఘ్నేశ్వరుడు గురించి పూజ చేస్తే ఆయన అంశ. విఘ్నేశ్వరుడు కొడుకుగా వచ్చాడు ఆ రాజుకి. ఒకప్పుడు వానలు లేవు కాంచీపురంలో. వానలు లేకపోతే సువాసినులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. సువాసినులందరూ అన్నం తిని తాంబూలం వేసుకుంటే కామాక్షి సంతోషిస్తే వానలు పడతాయని. ఆ మహారాణి ఏం చేసిందంటే, ఆవిడ కూడా వంట దగ్గరికి వెళ్ళి పెసరపొట్టు తీసి పాయసంలో వేసింది. పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు పెసరపప్పు వండితే పొట్టు లేని పప్పు వండకూడదు. అసలు పొట్టు లేని పప్పు వండనే వండాలి అనుకోండి, అది వేరు విషయం. పొట్టుతో వండాలి. అందుకే పూర్వం ఎవరైనా పొట్టు లేని పప్పు వండుతుంటే పొట్టు అందులో వేసేవారు. పెసర పొట్టు లేని పప్పు వండరు. కాబట్టి ఆవిడ పొట్టు తీసి పాయసంలో వేసింది. ఆ పొట్టు తీసి పాయసంలో ఇలా తీసి కదండి వేస్తారు, ఓళ్ళు వేళ్ళు ఉరుసుకున్నాయి. ఉరుసుకోవడంలో ఏమైందంటే, ఆవిడ ఉంగరానికి ముచ్చె ఉంది. ఆ ముచ్చె నొక్కుకుంది. నొక్కుకోవడంలో ఒక బంగారపు తునక వెళ్ళి అందులో పడింది పాయసంలో. ఆవిడ ఎవరికి పెడుతోంది పాయసం? కామాక్షి రూపంగా సువాసినులకు పెడుతోంది. ఇప్పుడు కామాక్షియే వచ్చింది తినడానికి. వచ్చి కూర్చుంది ఆ సువాసినులు. కూర్చుని ఆవిడ కూడా తింటోంది ఆ పాయసం. తుండీర మహారాజు అంటే అప్పటికి చిన్నపిల్లవాడిగా ఉన్నాడు, వినాయకుడైన పిల్లవాడు పారాడుతున్నాడు. వాళ్ళ అమ్మ ఎత్తుకుంది వాడిని. వాడు గోలగోల పెట్టేశాడు కిందకి దిగుతానని. ఏమిటి ఇంత ఏడుస్తున్నాడని కిందకి దింపింది. మరి అమ్మ కదూ అక్కడ అన్నం తింటోంది. వాడు ఉండలేకపోయాడు. ఉండలేక పాకుతూ పాకుతూ వెళ్ళి అమ్మా అని ఒళ్ళో పడ్డాడు. ఒళ్ళో పడేటప్పటికి ఆవిడ అంతర్ధానమై, ఓ కామాక్షి పరదేవత వచ్చిందిరా అన్నం తినడానికి అని సంతోషపడిపోయారు. ఆవిడ అంతర్ధానమైంది. బంగారం కురిసింది కాంచీపురంలో. ఒకప్పుడు విద్యారణ్యుల వారికి ఎలా కురిసిందో, వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వేదాంత దీక్షకులకు ఎలా కురిపించిందో, అలా ఆదిశంకరాచార్యుల వారు స్తోత్రం చేస్తే కనకధార ఎలా కురిపించిందో, అలా తుండీర మండలంలో కనకధార కురిపించింది. మోకశంకరులు ఒక శ్లోకంలో వర్ణించారు కూడా.
కాబట్టి ఆ బంగారపు తునక పాయసంలో పడితే కామాక్షి నిజంగా తింది అంటే సాత్వికారాధన వసంత నవరాత్రుల్లో అని ఎందుకన్నానంటే ఒక సువాసినిని పిలిచి పాయసాన్నం పెట్టడం సువాసిని పూజ చేయడం బాల పూజ చేయడం అంత గొప్పది ఆవిడ ప్రసన్నురాలైతే చిన్నపిల్ల రూపంలో వచ్చి పూజ అడుగుతుంది నాకేమైనా పెట్టవా నాకేమైనా పెట్టవా అంటుంది ఇప్పటికీ ఆ లక్షణం శ్రీశైలంలో భ్రమరాంబకు ఉంది శంకర భగవత్పాదులు భ్రమరాంబాష్టకంలో చెప్తారు బాలారూపంలో వచ్చి అడుగుతుంది ఏమైనా ఇవ్వా ఏమైనా ఇవ్వా అంటుంది అందుకే మేము శ్రీశైల యాత్ర చేసినప్పుడు సామూహిక బాల పూజలు చేశాం శ్రీశైలంలో కాబట్టి ఆ తల్లి బాలారూపంలో అనుగ్రహిస్తుంది ఒకప్పుడు ఐదేళ్ల బాలగా దేవతలందరికీ బిలాకాశంలో దర్శనమిచ్చింది అందుకని శ్రీకామా శ్రీకాంచి నగరీ విహార రసిక అంతేనా కాదు కాంచీపురంలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి కామాక్షి దేవాలయంలో ఆవిడ భండాసుర వధ చేసింది ఈ దేవతలందరూ ఏం చేశారంటే అమ్మవారి యాజ్ఞ ప్రకారం ఆ రాక్షసుల శవాలన్నీ అక్కడే భూమిలో కప్పెడదామని భూమిని దవ్వుతున్నారు మల్లుడు అని ఒక రాక్షసుడు వాడు మంచి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు భూమిలో వాడు తటాలున పైకి లేచాడు లేచి వాడు యుద్ధం మొదలెట్టాడు వెంటనే శ్రీ మహావిష్ణువు వచ్చి ఆయనతో యుద్ధం మొదలుపెట్టారు వాడి శరీరంలోంచి రక్తధారలు పడుతుంటే రక్త బిందువులలోంచి రాక్షసులు పుట్టుకొస్తున్నారు అయ్యబాబో ఇంతమంది రాక్షసులు పుడుతున్నారు అలా అని ఆయన ఆలోచిస్తుంటే శంకరుడు ప్రత్యక్షమై ఒక ఆడ మగ రెండు భూతములను ఇచ్చాడు వీళ్ళు ఆ నెత్తురు తాగేస్తారు కాబట్టి ఇంకా రాక్షసులు పుట్టారు మల్లుణ్ణి సంహరించు సుదర్శనంతో అన్నాడు వీళ్ళ నెత్తురు తాగేశారు శ్రీ మహావిష్ణువు సుదర్శనంతో మల్లుణ్ణి సంహరించాడు కానీ రాక్షసుడి నెత్తురు తాగేశారు కదా వీళ్ళు వీళ్ళకి రాక్షస లక్షణాలు వచ్చి విష్ణువుతో యుద్ధం మొదలెట్టారు వీళ్ళు నాకు సాయం చేయడానికి వచ్చిన వాళ్ళు నాతో యుద్ధం మొదలెట్టారు ఏమిటనుకుని ఓహో వీళ్ళు రాక్షస నెత్తులు తాగారు వీళ్ళకి రాక్షస బుద్ధి వచ్చింది ఇది ఈ ప్రకోపం పోవడానికి కొంత సమయం పడుతుంది అని ఆయన ఏం చేశాడంటే ఈ భూతములు రెండింటినీ కూడా అణచడం కోసం వాటి మీద ఎక్కి నించున్నాడు అయినా వాళ్ళు తప్పించుకు పైకి లేచారు కింద పడేసి వాళ్ళ మీద కూర్చున్నాడు అయినా లేచారు వాళ్ళని కింద పడేసి వాళ్ళ మీద పడుకున్నాడు అప్పుడు వాళ్ళిద్దరు పడున్నారు ఆయన స్పర్శకి విష్ణు స్పర్శకి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ రాక్షసుల నెత్తురు తాగినటువంటి మదం విరిగిపోయింది వాళ్ళు లేచి అయ్యో 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 ఎంత తప్పు చేశామండి అని శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు విష్ణువు చిన్నబుచ్చుకున్నారు ఎందుకని వీళ్ళిద్దరూ శివభక్తులే వీళ్ళిద్దరిని కింద బారేసి రెండు కాళ్ళతో తొక్కిశానే వీళ్ళ మీద ఎక్కి కూర్చున్నానే వీళ్ళ మీద పడుకున్నానే శివభక్తుల జోలికెళ్ళిన దోషం వచ్చింది నాకెలా అని మళ్ళీ శంకరుడు ప్రత్యక్షమయ్యాడు నువ్వు అలా బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు నేను నా ఐదు ముఖములలోంచి గంగని విడిచిపెడుతున్నాను దీన్ని పంచతీర్థం అంటారు అందులో స్నానం చెయ్యన్నాడు ఇప్పటికీ వెనకాతలు ఉంటుంది కామాక్షీపరదేవత దేవాలయం వెనకాతలు ఉంటుంది పుష్కరిణి అంటారు అందులో విష్ణువు స్నానం చేశారు స్నానం చేసి కామాక్షి వైభవం లోకంలో తెలియడం కోసం ఈ తీర్థ వైభవం ప్రకాశించడం కోసం నేను ఏ మూడు రూపాలతో ఈ ఇద్దరు భూతములను అణిచిపెట్టానో ఎందుకు ఈ తీర్థం వచ్చిందో లోకానికి తెలియడం కోసం ఆ మూడు రూపాలతో ఇక్కడ విలిచి ఉంటానని మీరు ఇప్పటికీ ప్రదక్షిణం చేస్తుంటే పుష్కరుడి పక్క నుంచి ఇలా తిరిగి వస్తారు వచ్చి చండీయాగం జరిగే పెద్ద మంటపం ఉంటుంది ఆ మంటపం దాకా వస్తారు సనాతనమైన దుర్గ గుడి ఉంటుంది మహాస్వామి గారు నిర్ణయించారు అక్కడున్న శాసనాన్ని చూసి ఒకప్పుడు దుర్గ గుడి దాటి యువతలకు వస్తే కింద మధ్యలో పైన మూడు దేవాలయాలు ఉంటాయి సాధారణంగా ఎవరో చోట దాటిపోతారు ఆ మూడు చూస్తే భూతబంధన జనార్దనుడు అంటారు ఒక చోట ఇద్దరి మీద కూర్చుని ఉంటాడు ఒక చోట నిలబడి ఉంటాడు ఓ చోట పడుకుని ఉంటాడు అలా నేను యుద్ధం చేసి పుష్కరిలో స్నానం చేశానని అందుకే ఆ తీర్థంలో స్నానం పరమాద్భుతం అంటారు ఆఖరికి మహాప్రళయంలో కూడా కాంచీపురం చెక్కు చెదరదు కాబట్టి సత్యవ్రత క్షేత్రం అంటారు అంతేకాదు కాంచీపురానికి ఒక అద్భుతం ఉంది దానికి శివజిత్ క్షేత్రం అని పేరు శివుడు ఓడిపోయిన క్షేత్రము శివుడు ఓడిపోవడం ఏమిటి అంటే ఎవరి చేతిలో అన్న ప్రశ్న వస్తుంది కదా మన్మధుడి చేతిలో శివుడు ఓడిపోయిన క్షేత్రం కాంచి అదేం మాట అండి శివుడు ఎప్పుడు ఓడిపోయాడండి శివుడు కదా మన్మధుడిని కాల్చేసింది అంటే ఎంత ఇప్పుడు ఓడిపోయిన వాడికి మనసులో కలుక్కు కలుక్కు అంటూ ఉంటుంది కదండి అమ్మా నేనేం పాపం చేశానమ్మా సుబ్రహ్మణ్యుడు పుడితే తారకాసుర సంహారం అవుతుందని శివుడి మీద బాణం వేశాను తప్పి కాల్చేశాడు నీ అనుగ్రహంతో కదూ మళ్ళీ నన్ను ఇంత శక్తివంతుణ్ణి చేశావు అమ్మా ఇంత శక్తివంతుణ్ణి చేశావు ఇన్ని కోట్ల మంది మనసులు కదిపేస్తున్నాను కానీ ఆ శివుడి మనసు కదపలేకపోయానమ్మా ఆయన్ని గెలవలేకపోయాను నాకు మనసులో దిగులుండిపోయిందమ్మా అమ్మ నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు ఒక్కసారి గెలిపించమ్మా మీ ఆయన మీద నన్ను అని అడిగట్ట ఆవిడ నవ్వి మా ఆయన మీద నిన్ను గెలిపిస్తే బాగుంటుందా
సరిలే అనుగ్రహిస్తానంది. బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏం చేయరు అంటే ఆయనకి తెలియదు ఆ విషయం, ఆయనకి తెలుసు, వాళ్ళిద్దరూ రెండేమిటి ఆయనకి తెలుసు. సరే బిడ్డని ముచ్చట తీరుద్దాం అనుకున్నాడు. అమ్మవారు ఏం చేసిందంటే అన్ని చోట్ల ఉన్నటువంటి అమ్మవారి యొక్క అంశల్ని లాగేసింది. ఎక్కడికి లాగేసింది అంటే కాంచీపురం లాక్కుంది. అన్ని చోట్ల అమ్మవారి యొక్క మూర్తులలో ఉన్న తేజస్సు అదృశ్యమైపోయింది.